哦朋友，哦朋友，你哦朋友。哦朋友，你哦朋友，阿拉拉鲁帕加拉库哦朋友，安定主耶稣阿兰巴能，阿杜拉阿杜尼基阿拉达能，哦朋友，哦朋友，你哦朋友。అలరారు ప్రజలకు అభయం అందించు యేసే ఆలంబనం ఆత్తుల ఆత్తునికి ఆరాధనం అభయాన్ని నీకిచ్చి నడిపించును ఆయన హస్తం కాపాడును అభయాన్ని నీకిచ్చి నడిపించును ఆయన హస్తం కాపాడును అందాల లోకం చూపించును అందలం నీకిచ్చును అందాల లోకం చూపించును అందలం నీకిచ్చును అభయం అభయం నీ అభయం అలరారు ప్రజలకు అభయం అందించు యేసే ఆలంబనం ఆర్తుల ఆప్తునికి ఆరాధనం సంద్రాన శిష్యులు నిశ్చింతగా శాంతిని పొందారు నావలో సంద్రాన శిష్యులు నిశ్చింతగా శాంతిని పొందారు నావలో చింతలు దీర్చ శ్రీయేసుడే చిరజీవం నీకిచ్చును చింతలు దీర్చ శ్రీయేసుడే చిరజీవం నీకిచ్చును అభయం అభయం నీ అభయం అలరారు ప్రజలకు అభయం అందించు యేసే ఆలంబనం ఆత్తుల ఆప్తునికి ఆరాధనం అభయం అభయం నీ అభయం అలరారు ప్రజలకు అభయం అందించు యేసే ఆలంబనం ఆర్తుల ఆప్తునికి ఆరాధనం. ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు.
మన జాళ్ళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగి వచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ. వచ్చింది ఎన్నెన్ను తెచ్చింది, కన్నీరు కష్టాలు తీర్చింది. ఎంతెంత సంతోషమియంగయేసు బాలుడై జన్మించెను, ఎంతెంత సంతోషమియంగయేసు బాలుడై జన్మించెను. పరిశుద్ధపరచి శుద్ధీకరించగయేసు, పాపాల భూమిని పరిశుద్ధపరచి శుద్ధీకరించగయేసు, ప్రేమతో ప్రజలను పాలించపుడమిపై ప్రభవించేయిరేయిను, ప్రేమతో ప్రజలను పాలించపుడమిపై ప్రభవించేయిరేయిను. తాను అర్పణం చేయ మెస్సీయగా మేను దాల్చే, మనుజాళికి తాను అర్పణం చేయ మెస్సీయగా మేను దాల్చే, నిస్సీధిలో నేడు నిరుపమ తేజుడై నింగిని వేడెనుగా, నిస్సీధిలో నేడు నిరుపమ తేజుడై నింగిని వేడెనుగా. క్రిస్మస్సు వచ్చింది ఎన్నెన్ను తెచ్చింది,
కన్నీరు కష్టాలు తీర్చింది, ఎంతెంతో సంతోషమియంగా యేసు బాలుడై జన్మించెను, ఎంతెంతో సంతోషమియంగా యేసు బాలుడై జన్మించెను. యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనసు. మనసు మార్చుకొని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు. దేవుడు యేసే అభిషేకించును జీవము నీయును ఇలలోనా, దేవుడు యేసే అభిషేకించును జీవము నీయును ఇలలోనా, సగలము నెరిగి సాక్షిగా నిలిచి సర్వము నీయుము క్రైస్తవుడా, సగలము నెరిగి సాక్షిగా నిలిచి సర్వము నీయుము క్రైస్తవుడా, ప్రార్థన చేయుటకు ప్రభువును ప్రకటించేందులకు ప్రేమతో సువార్త నమ్మిన రక్షణ పొందెదవు. కల్వరి ప్రేమను ప్రబల పరచగా కదులుము సోదరుడా, గొల్గత ఘోరము ఘనముగా చెప్పి ధనుడని చాటెదము, కల్వరి ప్రేమను ప్రబల పరచగా కదులుము సోదరుడా, గొల్గత ఘోరము ఘనముగా చెప్పి ధనుడని చాటెదము, యేసుని చూపెదము. ప్రార్థన చేయుటకు ప్రభువును ప్రకటించేందులకు ప్రేమతో సువార్త నమ్మిన రక్షణ పొందెదవు.
పరిశుద్ధాత్మతో ధరపై నిలచి ప్రకటించు సువార్త, ఆత్మల రక్షణ శిక్షణ నొంది శక్తిని పొందుమురా. పరిశుద్ధాత్మతో ధరపై నిలచి ప్రకటించు సువార్త, ఆత్మల రక్షణ శిక్షణ నొంది శక్తిని పొందుమురా. సిలువను ఎత్తుమురా, ప్రార్థన చేయుటకు ప్రభువును ప్రకటించేందులకు, ప్రేమతో సువార్త నమ్మిన రక్షణ పొందెదవు. దేవుడు యేసే అభిషేకించును జీవమునీయును ఇలలోన, సకలము నెరిగి సాక్షిగా నిలచి సర్వము నీయుము క్రైస్తవుడా. ప్రార్థన చేయుటకు ప్రభువును ప్రకటించేందులకు, ప్రేమతో సువార్త నమ్మిన రక్షణ పొందెదవు. దేవుని కంటే మానవుని కొంచెం తక్కువ వానిగా దేవుడే చేశాడని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం వివరిస్తుంది. మహిమాన్వితుడైన దేవుడు ఈ సృష్టిని మహోన్నతంగా సృజించి మానవుని పాదాల క్రింద ఉంచి సమస్త సృష్టిని మహిమా ప్రభావములతో మానవునికి కిరీటముగా ధరింపజేశాడు. ప్రపంచాన్ని దేవుడు ఇంత అద్భుతంగా ఎందుకు సృజించాడో మానవుడు అర్థం చేసుకోలేక సృష్టికర్తను వదిలి సృష్టమును పూజిస్తున్నాడు. మానవుణ్ణి మాటతో కాక మట్టి ముద్దను చేసి వాని నాసికా రంధ్రములలో దేవుడే జీవవాయువును ఊది జీవాత్మగా చేశాడు. మానవుని తన స్వరూపమందు తమ పోలికలో అందంగా రూపుదిద్దారు. ఈ సుందరమైన జీవితం ఎంత అద్భుతం, ఎంత రమ్యం! ఇంతటి అందమైన జీవితం క్షణభంగురమని మర్చిపోయాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన దేవుడెక్కడైనని, ఆయనతోనే ఈ సుందర జీవితం శాశ్వతమని ఎరుగుకున్నాడు. తల్లి మరచినా తండ్రి విడచినా నిన్ను నన్ను మరువని ఆ జీవాధిపతి మానవుల రక్షణార్థం పాప భారాన్ని మోయటానికి తండ్రి అయిన దేవుని దగ్గరకు మార్గమై నవ్యలోకమునకు తీసుకెళ్తే అదెంత అద్భుతం! రక్షణ పొందటం అద్భుతం, రక్షకుడైన యేసయ్య మార్గంలోకి నడవటం మహా అద్భుతం, నిత్యుడైన దేవుని నవ్యలోకానికి పయనించటం ఇంకెంత అద్భుతం! ఈ జీవితం ఎంతో అద్భుతం. అదెంత సుందరం ఈ లోకము, ఎంత రమ్యము! దేవుడెంత సుందరంగా తీర్చిదిద్దెను ఈ జీవితం. అదెంత సుందరం ఈ జీవితం, అదెంత సుందరం ఈ లోకము, ఎంత రమ్యము! దేవుడెంత సుందరంగా తీర్చిదిద్దెను ఈ జీవితం. అదెంత సుందరం! దేవుడు యెహోవ దేవుడు, పుత్రుడైన దేవుడు యేసు క్రీస్తుడు, తండ్రి అయిన దేవుడు యెహోవ దేవుడు, పుత్రుడైన దేవుడు యేసు క్రీస్తుడు. తాను సర్వలోకమున మనుష్యుడాయను, తాను భూదిగంతములకు రాజాయను. ఈ జీవితం దైవదానం, మహత్యమైన ఈ మనుజ రూపం దేవుని దానం. ఈ జీవితం
అదెంత సుందరం ఈ లోకము ఎంత రమ్యము దేవుడెంత సుందరంగా తీర్చిదిద్దెను ఈ జీవితం అదెంత సుందరం ప్రపంచమంతటికి దేవుడొక్కడే ఈ ప్రజాళి పాపమంత మోసినొక్కడే ఈ ప్రపంచమంతటికి దేవుడొక్కడే ఈ ప్రజాళి పాపమంత మోసినొక్కడే దైవలోకమునకు యేసు మార్గమొక్కటే నవ్యలోకమును నీకు చూపునేసుడే ఈ జీవితం దైవదానం మహత్యమైన ఈ మనుజ రూపం దేవుని దానం ఈ జీవితం అదెంత సుందరం ఈ లోకము ఎంత రమ్యము దేవుడెంత సుందరంగా తీర్చిదిద్దెను ఈ జీవితం అదెంత సుందరం ఈ జీవితం అదెంత సుందరం. కలకాలం కలుషాల భారం కలలాగ కరిగేను కాలం కన్నీరు కష్టాలు నేస్తం కుమిలేవు నీ జీవితాంతం నీవు కుమిలేవు నీ జీవితాంతం కలకాలం కలుషాల భారం కలలాగ కరిగేను కాలం కన్నీరు కష్టాలు నేస్తం కుమిలేవు నీ జీవితాంతం నీవు కుమిలేవు నీ జీవితాంతం శోధించినావు సాధించలేవు సమాధానం రోధించి శోధించినావు సాధించలేవు సమాధానం శోధన వేదన మాని అర్పించు యేసుకు జీవితం శోధన వేదన మాని అర్పించు యేసుకు జీవితం యువక కాడిని మోయి ఆ యేసయ్య కాడిని మోయి కలకాలం కలుషాల భారం కలలాగ కరిగేను కాలం కన్నీరు కష్టాలు నేస్తం కుమిలేవు నీ జీవితాంతం నీవు కుమిలేవు నీ జీవితాంతం
పాపాలు శాపాలు బాపే, పరిశుద్ధుడు యేసుక్రీస్తు. పాపాలు శాపాలు బాపే, పరిశుద్ధుడు యేసుక్రీస్తే. పరలోక మగాన నడచి పరితృప్తి నొందగలేవా, పరలోక మగాన నడచి పరితృప్తి నొందగలేవా. యువతి కాడిని మోయి ఆ యేసయ్య కాడిని మోయి, కలకాలం కలుషాల భారం కలలాగ కరిగేను కాలం, కన్నీరు కష్టాలు నేస్తం కుమిలేవు నీ జీవితాంతం, నీవు కుమిలేవు నీ జీవితాంతం. పరిపాలక కానుకగా నీకు ఏమివ్వను, ఆత్మార్పణం ఈ హృదయార్పణం గైకొందువా నా ప్రాణార్పణం. ప్రభుదాయక పూజ్య పరిపాలక కానుకగా నీకు ఏమివ్వను, ఆత్మార్పణం ఈ హృదయార్పణం గైకొందువా నా ప్రాణార్పణం. దివ్యమై నాలోన వెలిగేను నీ రూపమై, నీ జీవమే దివ్య దివ్యమై నాలోన వెలిగేను నీ రూపమై. సువర్ణమై గోమేధికమై త్రివర్ణమై నే సాగెదను. ప్రభుదాయక పూజ్య పరిపాలక కానుకగా నీకు ఏమివ్వను, ఆత్మార్పణం ఈ హృదయార్పణం గైకొందువా నా ప్రాణార్పణం. జీవనం
యేసు నీ ప్రేమలో రహస్యమే లేదు నా హృదయంలో సహజీవనం యేసు నీ ప్రేమలో రహస్యమే లేదు నా హృదయంలో ఆశాశ్వతం నాకు ఈ లోకము అశ్రుతర్పణం నీ కోసమే ప్రభుదాయక పూజ్య పరిపాలక కానుకగా నీకు ఏమివ్వను ఆత్మార్పణం ఈ హృదయార్పణం గైకొందువా నా ప్రాణార్పణం. సంబంధ వాక్యం వింటే ఓ సోదరా
నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును. యేసయ్య పిలిచే నీ పేరు పెట్టి వింటావాయన పిలుపు, కరములు చాచి నీ వైపు చూచి కరుణామయుడు పిలిచే నిన్ను. యేసయ్య పిలిచే నీ పేరు పెట్టి వింటావాయన పిలుపు, కరములు చాచి నీ వైపు చూచి కరుణామయుడు పిలిచే నిన్ను. ప్రయాసపడుచున్న భారము మోసే ప్రజలారా, నా యొద్దకు రండి, నా మాట నాలించి నా యాజ్ఞ గైకొని నా బాటలు మీరు నడవండి. బ్రతికే భోజనులారా, భారము తీసి బ్రతికిల్తును, నిస్సారమైన నీ హృదయములో నవజీవముసగి నడిపింతును. తలు చూపగ మహిళ నీకు సంతోషంతో నిన్ను నింపుదును, సమతను మమతను చూపిల్తును నీకు
నిలువుము నాకై దేవాలయంగా యేసయ్య పిలిచే నీ పేరు పెట్టి వింటావా ఆయన పిలుపు. కరములు జాచి నీ వైపు చూచి కరుణామయుడు పిలిచే నిన్ను